రాష్ట్ర ప్రభుత్వాన్ని కుటుంబ పాలనగా మార్చిన కేసీఆర్ సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అమాయక ప్రజలను వేధిస్తూ పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ఎండల ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్కు గద్దె దింపి బీజేపీని గెలిపించాలని ప్రజలను కలిసి కోరారు. నగరంలోని 11, 12 డివిజన్లతో పాటు పలు ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనను గెలిపించాలని ప్రజలను కలిసి కోరారు. ముఖ్యమంత్రి చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ నిర్మించారో నగర ప్రజలకు తెలపాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తను ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను నమ్మి రాష్ట్ర ప్రజలు 4.5 సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. బీజేపీని గెలిపిస్తే ముందస్తుగా పక్కా గృహాలను నిర్మించుకోవటానికి అర్హులకు 5 లక్షల రూపాయలను చెల్లిస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో సహా మెరుగైన వైద్య సదుపాయం, నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తానని ఎండల ప్రజలకు హామీ ఇచ్చారు. ఎండల తండ్రి ఎండల చిన్నన్న కౌన్సిలర్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని స్థానిక ప్రజలు ఆయనతో కలిసి జ్ఞాపకం చేసుకున్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ప్రజల ఆశీస్సులతో నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. పలు ప్రాంతాలలో ప్రచారంలో పాల్గొన్న ఎండలకు చిన్న, పెద్దలు, మహిళలు ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇల్లు ఇల్లు మార్చేస్తాం, ఇది ఇళ్ళ చేస్తాను. ఎవరు శ్రీను ఇలా నంబర్ తీసుకొని పంపించేసారు వాళ్ళే. ఇవాళ ప్రచారంలో భాగంగా ముదిరాజ్ గల్లి, బోయి గల్లి, బొబ్బిల్ తర్ప, మరి పోచమ్మ గల్లి, ఈ రకంగా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగితే అందరిది ఒకటే మాట, ఒకటే, మాకు అందుబాటులో ఉండే నేను గెలిపిస్తాం, నీతో పని తీసుకుంటాం, మాకు నమ్మకం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ తల వంచి నేను నమస్కారం చేస్తూ, మీరే నమ్మకం అయితే నా మీద పెడుతున్నారో ఆ నమ్మకాన్ని పెంచుకుంటాను తప్ప ఆ నమ్మకానికి ప్రశ్న ఎదురుకాకుండా చూస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను అందరికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో, 20,000 ఇళ్ల నిర్మాణం, ఆ 20,000 ఇళ్ల నిర్మాణం కళ ఏదైతే ఉన్నదో అది సాకారం చేస్తాను. దాంట్లో రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 3.5 ఏళ్ల సమయము. మరి అదే రకంగా అందరికి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, బీసీ లోన్లు ఇస్తలేరు, మరి అదే రకంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారు, శిక్షణ ఇచ్చేటువంటి దాన్ని నీరు గారుస్తున్నారు. నేను యువకులకు శిక్షణ ఇచ్చేటువంటి విషయంలో కానీ, మరి అదే రకంగా ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు, బీసీ మైనార్టీలకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో, మరి అవి తమదిగా చెప్పుకుంటూ ప్రచార పటాటోపం చూపిస్తున్నది ఈ ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద 1,000 కోట్లు కేటాయించి ఆ 1,000 కోట్లలో ఏం ఖర్చు పెట్టకుండేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉండాలంటే ఇదే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం. మేము చేతల మనిషి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేయ